అటవీ భూమిని గిరిజనులు చదును చేస్తూ కబ్జాకి యత్నిస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో క్రిమిసంహారక మందు డబ్బాలతో అధికారులకు గిరిజనులు ఎదురు తిరిగిన ఘటన శివంపేట మండలం గంగైపల్లి తాండాలో చోటు చేసుకుంది. గంగైపల్లి ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 348లో 4 ఎకరాల భూమిని గంగైపల్లి తాండాకు చెందిన కొందరు గిరిజనులు యంత్రాలతో అటవీ భూమిని చదును చేసి కందకాలను పూడ్చివేశారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి సత్యనారాయణ సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. సెక్షన్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సర్వే నంబర్ 70 పట్టా భూమి అంటూ కొందరు గిరిజనులు ఫారెస్ట్ భూమికి కబ్జా యత్నిస్తున్నారని అధికారుల ఆదేశాలతో ఫారెస్ట్ భూ కబ్జాను అడ్డుకున్నామని తెలిపారు. ఉగాది పండుగ రోజు రాత్రి 10 గంటల నుంచి గంగైపల్లి తాండా పక్కన గల ఫారెస్ట్ లో 4.5 ఎకరాలు గంగైపల్లి తాండాలో ఉండే వాళ్ళు మొత్తం భూమి అడవిని సాఫ్ చేసి భూమి చేసుకుంటామన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న కందకాలను మూసేసారు. 150 మీటర్ల కందకం మూతపడింది. మళ్ళా వాళ్ళను తీసుకో అట్లా చేసిరని మాకు ఉదయమే ఆ సమాచారం అందగానే ఆదివారము వెళ్ళి వాళ్ళకు చెప్పి మళ్ళీ సోమవారం రోజు ఉదయం వాళ్ళను నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకు రిమాండ్ చేస్తామని చెప్పి చెప్పగా వాళ్ళందరూ ఇక రిక్వెస్ట్ చేసి మేము ఎట్లున్నది అట్లా చేస్తాం సార్, మళ్ళీ మేము ఉన్న కందకాన్ని మళ్ళీ దీపిస్తాము, మేము అక్కడ ఉన్నది చోటుని మళ్ళీ చెట్లు పెట్టిస్తామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల నిన్న వాళ్ళను వదిలిపెట్టమయింది. ఇవాళ మళ్ళీ జేసీబీ తీసుకొని మేము అక్కడికి పని చేస్తామని చెప్పి వెళ్ళేసరికి మేము మా సిబ్బందితోటి జీప్లో అక్కడికి వెళ్ళి చేస్తామని వెళ్ళేసరికి వాళ్ళందరూ అక్కడ ఉన్న తాండా వాళ్ళంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా వచ్చి జేసీబీకి అడ్డు తగిలి చేతులలో అందరూ డబ్బాలు పట్టుకొని మందు డబ్బాలు పట్టుకొని మేము సూసైడ్ చేసుకుంటాం ఇక్కడనే అని ఇక మమ్మల్ని బెదిరించి భయపెట్టించి మమ్మల్ని పంపించడం జరిగింది.